గుర్తింపు చిహ్నాల్లో మొదటి ప్రాధాన్యత పుట్టుమచ్చలకి. టెన్త్ సర్టిఫికెట్ తీసి ఒకసారి చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ లో ఏ మోలాంది అని ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది. మన శరీరంలో పుట్టుకతోనే వచ్చిన పుట్టుమచ్చలను ఆధారంగా చేసుకుని మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చట. మన శరీరంలో వివిధ భాగాల్లో ఉన్న పుట్టుమచ్చల ద్వారా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ప్రముఖులు చెప్పిన విషయాన్ని యథాతథంగా తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీకు ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే తెలుసుకోండి. నోరు లేదా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్నవారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు. ఈ పుట్టుమచ్చ కలిగిన వారు సంతులిత జీవితాన్ని గడుపుతారు. ఒకరిని బాధ పెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతారు. తల నుదుటిపైన కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఆరోగ్యం, విజయం, కీర్తి ఎప్పుడు వీరి వెనకాలే ఉంటాయి. చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే, కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సున్నితమైన వారని అర్థం. అదే ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎప్పుడు తమ గురించే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. మళ్లీ వెంటనే ఆ కోపం తగ్గిపోయి తమ వాళ్లకి దగ్గరవుతారు. ఛాతి భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే, ఛాతి లేదా రొమ్ము భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా వరకు సోమరితనం కలవారు మరియు తమ జీవితాన్ని విలాసంగా గడపాలని ఆలోచిస్తూ ఉంటారు. కంటి భాగంలో తెల్లటి పొరపై పుట్టుమచ్చ ఉన్నవారు కుడికన్ను శుక్లపటంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు. అదే ఎడమ కంటి శుక్లపటంలో మచ్చలు ఉన్నవారు అహంకారం కలిగి ఉంటారు. భుజంపై పుట్టుమచ్చ చాలా అందంగా ఉంటారు. నిజం మాట్లాడతారు. మృదు స్వభావి. తెలివిగా ఆలోచిస్తారు. బాధ్యతగా ఉంటారు. అరచేతులపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఇలా మచ్చ ఉన్నవారు డబ్బు, పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కుడి అరచేతిలో మచ్చ ఉన్నట్లయితే వారు ఆరోగ్యవంతులు. అదే ఎడమ చేతి అరచేయిలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎలాంటి కష్టం లేకుండా హాయిగా జీవిస్తారు. పాదాలలో మచ్చ ఉన్నవారు వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రపంచాన్ని అన్వేషించటానికే వీరి జననం. కనుబొమ్మల కింద మచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు. సృజనాత్మక వ్యక్తిత్వం కలిగిన వారు. చెవి కమ్మ భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరు ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తూ కుటుంబం అంటే ప్రేమ చూపించేవారు మరియు విశ్వసనీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు. మెడపై మచ్చ ఉన్నవారు మెడ భాగంలో పుట్టుమచ్చ కలిగి ఉన్నవారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు. చేతులపై మచ్చ ఉంటే ఇలా పుట్టుమచ్చ ఉన్నవారు చేతుల్లోనే శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా మంచి నిర్ణయం తీసుకుంటారు. చేతి వేళ్లపై పుట్టుమచ్చ ఉన్నవారు ఇటువంటి వారికి మెదడు నుండి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు.